నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కెఎస్ రవికుమార్, వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా రూలర్. ఇది సంక్రాంతి కానుకగా వస్తుందని ముందుగానే అనౌన్స్ చేశారు. ఎందుకంటే బాలయ్యకు సంక్రాంతికి ఉన్న అనుబంధం అలాంటిది. సంక్రాంతికి ఏ సినిమా రిలీజ్ చేసినా అది భారీ హిట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు సంక్రాంతికి ముందుగానే ప్లాన్ చేసిన ఈ రూలర్ సినిమాలో ఫస్ట్ లుక్ని ఆల్రెడీ రిలీజ్ చేశారు. మరి ఎయిర్పోర్ట్లో సూట్ కేస్ని కాస్త మ్యాజిక్ చేస్తూ కనిపించిన బాలయ్య వీడియో వైరల్ అయింది. అంతకుముందే ఒక స్టైలిష్ బిజినెస్ మ్యాన్గానో ఒక యూత్ ఐకాన్గానో ఆయన ఫోటో కనిపించడం నిజంగా అమేజింగ్. ఫ్రెంచ్ బియర్డ్తో లిటిల్ ముస్టాచ్తో ఆయన కనిపించిన తీరు నిజంగానే అందరికీ షాక్ ఇచ్చేసింది. ఇది నిజంగానే బాలయ్య బాబేనా అని అందరూ ఆశ్చర్యపోయేలా చేసింది. కంప్లీట్ ట్రెండీ లుక్తో సోనాల్ చౌహాన్తో కలిసి ఆయన పిక్స్ ప్రస్తుతం ఇంటర్నెట్లో బాగా వైరల్ అవుతున్నాయి. కెఎస్ రవికుమార్ ఆయన పాత్రను తీర్చిదిద్దిన స్టైల్ ఏంటో అర్థమవుతోంది. సో రూలర్లో కేవలం ఇది ఒక్క షేడ్ మాత్రమే, ఇంకో షేడ్ ఎలా ఉంటుందో చెప్పబోతున్నాం. అది ఏంటంటే రౌడీ ఇన్స్పెక్టర్గా కనిపించబోతున్నారు. కెఎస్ రవికుమార్ ఈ పాత్ర గురించి రివీల్ చేశారు. మామూలుగా ఇన్స్పెక్టర్ పాత్రలంటే బాలయ్య రెచ్చిపోయి నటిస్తారు. అలాంటిది రౌడీ ఇన్స్పెక్టర్ అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్య యాక్టింగ్ పీక్ స్టేజ్లో ఉంటుంది. గతంలో ఆయన చేసిన పోలీస్ ఆఫీసర్ పాత్రలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్సే. సో ఈ రూలర్ సినిమాలో ఒకటి ఇలా పాజిటివ్ క్యారెక్టర్లో ఉండగా ఇంకోటి పూర్తి పక్క మాస్ మసాలాగా వస్తుందని, అది ప్రేక్షకులని బాగా ఎంటర్టైన్ చేస్తుందని, ఈ క్యారెక్టర్ ప్రేక్షకులకి చిరకాలం గుర్తుండిపోయేలా ఉంటుందని కెఎస్ రవికుమార్ చెప్తున్నారు. నిజమేక, బాలయ్య బాబు ఆల్రెడీ రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాలో ఇరగదీసిన సంగతి తెలిసిందే. అలాంటిది అలాంటి క్యారెక్టర్ మళ్ళీ రిపీట్ అయితే ఆయన నట విస్వరూపం ఇంకోసారి చూసే అవకాశం ఉంటుంది. డైరెక్టర్ ఆలోచన అదిరింది కదా.